కాన్సెప్ట్ చాలా బాగుంది. చాలా అంటే అదే తక్కువ చేసి చూడకూడదు, సమాజంలో ఎవరినైనా కానీ ఈక్వల్గా చూడాలని మెసేజ్ ఇచ్చాడు సినిమాలు. కలర్ ఫోటో తప్పులుసే దీని కూడా బాగా చాలా బాగుంది. బాగుంది అని పర్లేదు. ఆయన యాక్టింగ్ సుహాస్ అనే వ్యక్తి ఇంకా ఒక స్టార్ దమ్మ తెచ్చుకునే వ్యక్తిగా దిగుతాడు. బాగుంది, ఎమోషనల్ బాగుంది. ఎమోషనల్గా అయితే బాగుంది. కాన్సెప్ట్ అయితే కొత్తగా ఉంది, బాగుంది. లాస్ట్ లాస్ట్ సీన్ అయితే హైలైట్. ఒక తప్పు చేసినా కూడా ఆయన చంపేశారు కదా మామూలుగా, ఎట్లా వీళ్ళు ఎట్లా కాకుండా ఆ ఊరిని నడుబుట్టునే కట్టేసి దాన్ని జైలు వేసి ఆ కాన్సెప్ట్ అయితే చాలా బాగా తీసుకున్నారు. ఆయన యాక్టింగ్ గురించి చెప్పనవసరం లేదు కదా, ఆయన ఎప్పుడే బాగుందా? బాగుంది, ఎక్సలెంట్, సూపర్ సినిమా. బాగా ఫస్ట్ క్లాస్, బాగుంది. ఒకసారి రెండు సార్లు అయినా చూడొచ్చు. యాక్టింగ్ బాగా చేసిన, బాగుంది. అది సెంటిమెంట్గా కొట్టినది గుండు. ఓకే, థ్యాంక్ యూ. సుహాస్ యాక్టింగ్ బాగుంది. సుహాస్ ఉండ అదే ఫిదా సినిమాలో అలాగా ఆమె యాక్టింగ్ అయితే ఎక్సలెంట్. మళ్ళీ ఇంకా కేశవ క్యారెక్టర్ కూడా బాగుంది. అంటే వాళ్ళు ట్విన్స్, సినిమాలో ట్విన్స్ అంటే ఆమె అక్కగా అనిపిస్తా అంటాడు. సెంటిమెంట్ మీ ఫిలిం బాగుంది. అవునవును అవును, చాలా బాగుంది. ఎలివేషన్స్ అదేం పెద్ద మా ఎలివేషన్ సినిమా ఏం కాదు, అంటే కథ ఏం బోర్ కొట్టదు, నేచురల్. అయితే యాక్టింగ్ చూస్తా అంటే మనకి నాని కూడా గుర్తు వచ్చాడండి, కొన్ని కొన్ని సీన్లో నాని కూడా గుర్తు వచ్చాడు. వాయిస్ అలా ఉంది, ప్లస్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేశాడు. ఇతను పెద్ద పెద్ద సినిమాలు తీకన్నా కూడా ఇలాంటి సినిమాలతోనే మేనేజ్ చేసుకొని కాన్సెప్ట్ చాలా బాగుంది. చాలా అంటే అదే తక్కువ చేసి చూడకూడదు, సమాజంలో ఎవరినైనా కానీ ఈక్వల్గా చూడాలని మెసేజ్ ఇచ్చాడు సినిమాలో. ఫ్యామిలీ ఎవ్రీవన్ ఎవరైనా చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు. రేటింగ్ నేను 4.5 ఇస్తాను. బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు అదే బ్రదర్, ఎవరిని తక్కువగా చూడకూడదు. శిక్ష అంత పెద్దవాళ్ళైనా కూడా పెద్దవాళ్ళైనా శిక్ష ఒకటేలాగా ఉండాలి. అదే ఈ మెసేజ్ సినిమాలో. బ్లాక్ బస్టర్ అంటే పోతుంది బ్రో. ప్రమోషన్స్లో బాగా చెప్పారు, లేపారు సినిమా. అవునవును, దాని ఉండదు 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 బ్రో. బాగుంది సినిమా, చాలా బాగుంది అన్న మూవీ. నిజం చాలా బాగుంది, సెంటిమెంట్ చాలా వర్కౌట్ అయింది. అసలు నిజంగా ఫ్యామిలీ పరంగా చాలా మంది, అసలు లవ్ స్టోరీ కూడా చాలా బాగుంది అన్న. ఆ సెంటిమెంట్ అయితే లవ్ వాళ్ళు విడిపోయేది నిజంగా ఎక్స్పెక్ట్ చేయదు ఎవరు. అసలు వాళ్ళు విడిపోయేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట. నైస్ అన్న మూవీ. హీరోనా? పర్లేదు, బాగుంది హీరో. కలర్ ఫోటో తప్పులుస్తే దీని కూడా బాగా చాలా బాగుంది. బాగుంది అన్న, పర్లేదు. ఆయన గుండు లుక్ బాగుందా సినిమాలో? గుండా అది ఎవరో ఎక్స్పెక్ట్ చేయరు కరెక్టే, అది వాడు గుండు చేస్తాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కరెక్టే. బాగుంది అన్న మూవీ, బాగుంది చూడొచ్చు. డైరెక్షన్ కూడా బాగుందన్నా, అన్ని చాలా బాగున్నా. హైలైట్ సీన్స్ ఉన్నాయా? హైలైట్ ఉన్నాయన్నా, ఎందుకు లేవు? హీరోయిన్ విడిపోయేది, వాళ్ళిద్దరు విడిపోయేది. అసలు సెంటిమెంట్ కూడా చాలా బాగా ఓడుకోటైంది లాస్ట్లో కూడా క్లైమాక్స్లో. కరెక్టేనా, వాళ్ళక్క చనిపోతుంది కదా, అసలు అది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు చనిపోతుంది అని. ఇది ఓల్డ్ స్క్రిప్ట్, ఇది యాక్చువల్గా మళ్ళీ కొత్తగా తీశారా? బాగుందన్నా, ముందు వచ్చాయి కదా. వచ్చినాయి కూడా వర్కౌట్ అయింది, బాగా వర్కౌట్ అయింది, పర్లేదు. చూడొచ్చు అన్న, ఫ్యామిలీ పరంగా అందరూ చూడొచ్చు. థ్యాంక్ యూ.